తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధిగాంచిన ఆలయాలలో ఒకటిగా ఏలేశ్వర ఆలయం అని చెప్పుకోవచ్చు. ఈ ఆలయం నల్గొండ జిల్లా చందంపేటలో ఉంది. అక్కడ స్వామివారు కాత్యాయని సమేత మల్లికార్జున సంతాన మల్లికార్జున స్వామిగా విరాజిల్లుతున్నాడు. మరి అలాంటి స్వామివారి దర్శనం కోసం భక్తజన కోటి ఊవిల్లురుతోంది. అక్కడి స్వామివారిని దర్శించుకుంటే సంతానాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉన్న స్వామివారి ఆలయ ప్రత్యేకతలపై స్పెషల్ స్టోరీ. మీరు చూస్తున్నది చందంపేట మండలంలోని కంబాలపల్లి గ్రామ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతం. చుట్టూ వేలాది ఎకరాల్లో నల్లమల అడవులు, వీటితో పాటు గలగలపారే కృష్ణానది. ఇక్కడి పొగిళ్ల గ్రామ శివార నుంచి నదిలో నాటుపడవపై ప్రయాణిస్తే ఏలేశ్వరం కొండకు చేరుకోవచ్చు. అలాగే నాగార్జునసాగర్ నుంచి ప్రయాణిస్తే గంటన్నర సమయంలో చేరుకోవచ్చు. నదిలో పడవ ప్రయాణం చక్కటి అనుభూతిని ఇస్తుంది. నాగార్జున జలాశయం బ్యాక్ వాటర్లో ఉన్నట్లు కనపడే ఏలేశ్వరం గుట్ట సముద్రంలో దీవిలాగా కనిపిస్తుంది. కృష్ణానదిలో నీటి మట్టానికి 1200 మీటర్ల ఎత్తులో ఏలేశ్వరం గుట్ట కనిపిస్తుంది. ఏకశిలలాగా దూరం నుంచి చూస్తే శివుణ్ణి తలపించే విధంగా గుట్ట ఉంది. ఆ గుట్టపైకి చేరుకోవాలంటే 2 గంటల సమయం పడుతుంది. హరహర మహదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామస్మరణ చేసుకుంటూ దైవ సన్నిధికి చేరుకుంటారు. గుట్టపై అతి తక్కువ స్థలంలో 2 ఆలయాలు కనిపిస్తాయి. మొదట కనిపించేది సాక్షి గణపతి ఆలయం. అక్కడ వినాయకుడిని భక్తులు దర్శించుకున్నాక పక్కనే ఉన్న శివాలయంలోకి వెళతారు. శివాలయంలో పార్వతీదేవితో ఉన్న శివుడి మూల విరాట్ విగ్రహం దర్శనమిస్తుంది. ఒక్కసారిగా శివపార్వతుల దర్శనం చేసుకున్న భక్తులకు తమ కష్టాలన్నీ తొలగిపోయినట్లుగా అనిపిస్తుంది. పిల్లలు లేని దంపతులు నదిలో స్నానం చేసి కొండపైకి వచ్చి శివ దర్శనం చేసుకుని పూజలు నిర్వహిస్తే సంతానం కలుగుతుందని అర్చకులు అంటున్నారు. భార్యాభర్తల్లో భార్య నోట్లో నువ్వుల గింజలు వేసుకునే పూజలు చేయాలనేది సాంప్రదాయం. ఈ దేవాలయం సంతానమల్లయ అని చెప్పేసి అంటారు. ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఎవరైనా కనుక ఇక్కడికి వచ్చి ఈ మల్లికార్జునుని సేవించి సంతానం కావాలి అనే యొక్క సంకల్పం మీద మనసారం కనుక స్వామివారిని సేవించుకున్నట్లయితే తప్పనిసరిగా ఇక్కడ సంతానాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన పేరే సంతానమల్లయ. అదేవిధంగా ఇక్కడ 2 శివాలయాలున్నాయి. ఒకటి సాక్షి మల్లికార్జున, ఒకటి సంతాన మల్లికార్జున. అంటే ఈ సంతానమల్లయ దగ్గరకు వచ్చినప్పుడు ఆ సాక్షి మల్లికార్జునుడు ఈ సంతానమల్లయకి నేను సాక్ష్యం అని చెప్పేసి చెప్తాడట. అది ప్రశస్తి. నాగార్జున సాగర్ జలాశయం నిర్మాణం జరగకముందు ఇక్కడ 3 కోటి దేవతలు కొలువుదీరిన ఆలయాలు ఏలేశ్వర ఆలయానికి దిగువన ఉండేవని స్థానికులు అంటున్నారు. శ్రీశైలం దేవస్థానానికి 4 వైపులా 4 ప్రధాన ఆలయాలు ఉండేవని, అందులో ఏలేశ్వరం ఆలయం ఈశాన్య దిశలో ఉందని, కృష్ణానది తూర్పు దిశలో ప్రవహిస్తోందని చెప్తున్నారు. ఉత్తర దిశలో ఉమామహేశ్వరం, పడమర దిశలో త్రిపురాంతకం, దక్షిణ దిశలో మహానంది ఆలయాలున్నాయని, వీటిల్లో ఏలేశ్వరం ప్రముఖమైందని అంటున్నారు. భక్తులకు అంత ప్రేమ ఏంది ఈ క్షేత్రం మీద అంటే, ఈ క్షేత్రము పాతాల చెందన ఉన్నటువంటి 101 గుడి, 1 కోటి 1 శిల, 1000 కవం అన్నట్టు మన శాస్త్రాలు చెబుతా ఉన్నాయి. మరి ఇక్కడ కూడా నాగార్జున విశ్వవిద్యాలయం కూడా పురాతనములు ఇక్కడ ఉండేది. మరి అట్లనే మరి ఆది మానవుడు కూడా బయలుపడినటువంటి ప్రదేశము ఈ ఏలేశ్వర క్షేత్రం దగ్గరనే, ఇక్కడే ఐరోపా తర్వాత 2వది ఇక్కడనే అని చెప్పేసి మరి మన పురాణాలు చెబుతా ఉన్నాయి. ఏలేశ్వరం ఆలయాన్ని ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేయాలని, రానున్న రోజుల్లో ఇదొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాగలదని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య అంటున్నారు. మేమందరం కూడా ఈరోజు దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యులమంతా కూడా ఆలయానికి మేమందరం కూడా బయలుదేరి వెళ్తా ఉన్నాం. అక్కడ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని, అదేవిధంగా దీని యొక్క అభివృద్ధికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేయడానికి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోవడానికి ఈరోజు మేము అక్కడికి దేవుడిని దర్శించుకోవడానికి బయలుదేరడం అనేది జరిగింది. ఏలేశ్వరం చరిత్ర చాలా ప్రాచీనమైనది. ఏలేశ్వరం కొండ చుట్టూ ఉన్న సాగర్ బ్యాక్ వాటర్, వాటితో కలిసిపోయి ఉన్న కొండ కోనలు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయని ఇక్కడికి వచ్చే భక్తులు అంటున్నారు.
స్వామి దర్శనం అనంతరం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు దేనికి తీసిపోవని, ప్రభుత్వం ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. శ్రీశైలం వచ్చే మార్గంలో 4 ప్రధాన ఆలయాల్లో ఈశాన్య దిశలో ఉండి ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఏలేశ్వరం ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఏలేశ్వరం కొండపైకి రావడానికి మెట్లు సరిగా లేవు, కొండపైన కనీస వసతులు కూడా లేవు. ప్రభుత్వం ఇతర ఆలయాలకు నిధులు కేటాయించినట్లు ఏలేశ్వరానికి కూడా కేటాయిస్తే ప్రముఖ పుణ్యక్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందగలదు.